నేటి నుంచి 2 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తారు. కుప్పం బస్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రేపు హాంద్రీరీవా కాలువను పరిశీలిస్తారు. 27 నుంచి ప్రజాగళం సభలకు, రోడ్ షోలకు హాజరవుతారు. 27న పలవనేరు, నగరి, నెల్లూరు రూరల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. సుడిగాలి పర్యటనలతో ప్రతిరోజు 4 నియోజకవర్గాల్లోని సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. నేటి నుంచి 2 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తారు. కుప్పం బస్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రేపు హాంద్రీనీవా కాలువను పరిశీలిస్తారు. 27 నుంచి ప్రజాగళం సభలకు, రోడ్ షోలకు హాజరవుతారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. సుడిగాలి పర్యటనలతో ప్రతిరోజు 4 నియోజకవర్గాల్లోని సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. నేటి నుంచి 2 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తారు. కుప్పం బస్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రేపు హాంద్రీనీవా కాలువను పరిశీలిస్తారు. 27 నుంచి ప్రజాగళం సభలకు, రోడ్ షోలకు హాజరవుతారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. సుడిగాలి పర్యటనలతో ప్రతిరోజు 4 నియోజకవర్గాల్లోని సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. రెండు రోజుల పాటు కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పర్యటించనున్నారు. కుప్పంలో బస్టాండ్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలుస్తా ఉంది. అక్కడే కొంతమంది నాయకులతో ప్రత్యేక సమావేశం అవనున్నట్లుగా తెలుస్తా ఉంది. కుప్పంలో ప్రధాన నాయకులతో సమావేశం అవుతారని తెలుస్తుంది. వారితో భేటీ అయిన తర్వాత హాంద్రీనీవా కాలువను రేపు పరిశీలిస్తారనిగా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. 27 నుంచి ప్రజాగళం సభలకు, రోడ్ షోలకు హాజరవుతారని తెలుస్తుంది. 27వ తేదీన పొలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో ఎన్నికల ప్రచారం ఆయన నిర్వహిస్తారు. రోజుకి సుడిగాలి పర్యటనలో భాగంగా 4 నియోజకవర్గాలు
సభలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తెలుపుతున్నారు. అయితే ప్రధానంగా ఆయన కుప్పంతో పాటు ఏదైతే రాయలసీమ ప్రాంతంలో పర్యటనలు అధికంగా ఉంటాయని కూడా మనకి పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ రోజు నుంచి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారని తెలుస్తుంది రూప. రైట్ అనిల్, థ్యాంక్ యూ.